మన్యం జిల్లాలో దొంగలు దొరికిందంతా దోచేస్తున్నారు. ఇళ్ళు బళ్ళు దుకాణాలు చోరీ చేస్తున్న అగంతుకులను మనం చూస్తూనే ఉన్నాం. కానీ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగలపాడు గ్రామంలో కోతకు సిద్ధంగా ఉండే వరి చేనును కోసి పట్టుకుపోయారు గుర్తు తెలియని దుండగులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి దొంగల పాలవడం పట్ల రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. బంగారు వెండి ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లిన దొంగలను ఎంతవరకు చూశాం. అంతేకాకుండా దుకాణాలు ఇళ్ళు బళ్ళు చోరీ అయిన సంఘటనలు విన్నాం. కానీ ఆరుగాలం సమించి పండించిన వరి చేనును కోసి పట్టుకుపోయారు గుర్తు తెలియని దుండగులు. చేనును చూడడానికి వెళ్లిన రైతుకు చేను కాదు కదా, ధాన్యం గింజ కూడా లేకపోవడంతో అవాక్కవడం ఆయన వంతయింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా రేగలపాడు గ్రామంలో 2.5 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను దుండగులు అపహరించారు. గిరిజన రైతు పృథ్వి తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు పొలానికి వెళ్లి పంటను పరిశీలించిన విధంగానే శుక్రవారం కూడా వెళ్లానని, పొలంలోకి వెళ్లేసరికి పంట మొత్తం కోసేసి పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.